నిన్న జేసి రేపు ఎవరు టీడీపీలో ఏం జరుగుతోంది ఎన్నికల సమయంలో పార్టీని అంటిపెట్టుకున్న వారే ఎన్నికల అనంతరం దూరం అవుతూ వస్తున్నారు అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసిన నేతలే ఘోర పరాభవంతో గోడపాయ పెళ్లిలా పార్టీలు మారిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీ పరిస్థితి చాలా దారుణంగా మారింది వాటిమి పాలు కావడంతోనే కొందరు నేతలు వైఎస్ఆర్సీపీలో చేరగా మరికొందరు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కండువా కప్పేసుకున్నారు పార్టీనే నమ్ముకునే వారు మాత్రం కొంత వెనక్కు తగ్గి సైలెంట్ అయ్యారు పార్టీలో కొందరు నేతలు నోరెత్తినా కేసులకు భయపడి వెనకడికి వేయక తప్పలేదు చూస్తుండగానే రెండున్నర ఏళ్లు గడిచిపోయాయి కోల్డ్ స్టోరేజ్లో ఉన్న పార్టీని ప్రజల వద్దకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు అయితే పార్టీలో సీనియర్ నేతల వ్యవహారం మాత్రం అధినేతకు తలనొప్పిగా మారింది పార్టీని గాడిన పెడదాం అనే సమయంలోనే సీనియర్ నేత గోరంట్ల బొచ్చయ్య చౌదరి వ్యవహారం పార్టీలో ప్రకంపనలు సృష్టించింది ఆ ఘటన టీకప్పులో తుపానుగా మారడంతో అక్కడితో సమస్య తొలగిపోయిందని అనుకున్నారు ఇప్పుడు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి దీంతో ఏపీ టిడిపిలో తిరుగుబాటు ప్రారంభం అయిందా సీనియర్ల ఆగ్రహానికి కారణమేంటి అనే చర్చ పార్టీ కేడర్లో సాగుతోంది ఇటీవల అనంతపురం టీడీపీ పెద్దలు వేదికగా సమావేశం నిర్వహించారు ఈ మీటింగ్కు టీడీపీ ముఖ్య నేతలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు అయితే కార్యక్రమంలో పాల్గొన్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు కార్యక్రమ అజెండాను వెనక్కి నెట్టేశాయి టిడిపి నాయకులను చేతకాని దద్దములుగా పోల్చడంతో పార్టీలో తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులపై నేరుగానే ఘాటు వ్యాఖ్యలు చేశారాయన జేసీ చేసిన వ్యాఖ్యలపై నేతలు ఆ సమావేశంలో నోరు మెదపలేదు అందరూ కాముగా విని వెళ్ళిపోయారు అయితే ఆ తర్వాతి రోజు ఏమైందో ఏమో తెలియదు కానీ జేసీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టారు జేసీపై పార్టీ నాయకులంతా వంటి కాళ్లపై లేచి ధ్వజమెత్తారు అనంత టీడీపీలో ఎప్పుడూ విభేదాలు లేవన్న నాయకులు జేసీ కుటుంబం టీడీపీలోకి వచ్చాకే ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చారు సీమలో రచ్చ ముదురవుతుండటంతో పార్టీ పెద్దలు ఇటువైపు ఓ కన్నీసు ఉంచారు అసలు కార్యక్రమంలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు ముగ్గురు సభ్యులతో ఓ కమిటీ వేశారు ఇంతవరకు అంతా బాగానే ఉన్నా జేసీ ఎందుకలా మాట్లాడారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న అనంతపురం జిల్లా టీడీపీలో కొందరు నేతలతో జేసీ సోదరులకు పడడం లేదనేది బహిరంగ రహస్యం గతంలోనూ దీనిపై పెద్ద వివాదమే చెలరేగింది గత ఎన్నికలలో అనంతలో బాలకృష్ణ పయ్యావుల తప్ప అంతా ఓటమి పాలయ్యారు ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికలలో రాష్ట్రంలో తాడిపత్రిలో మాత్రమే జేసీ సోదరులు పట్టు సాధించగలిగారు తాడిపత్రిలో టీడీపీ జెండా ఎగరేశారు అప్పటి నుంచి ఒంటరి పోరాటం చేస్తున్నామని అనుకున్నారు లేక జిల్లాలోని పార్టీ నేతల నుంచి సరైన సహకారం లేదని గుర్రుగా ఉన్నారు తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ నేతల మధ్య ఉన్న లోకలొకల్ని బయట పెట్టాయి పార్టీ సీనియర్ నాయకుడైన గోరంట్ల బొచ్చయ్య చౌదరి రాజీనామా వ్యవహారం కూడా తీవ్ర కలకలం రేపింది పార్టీ అధినేత చంద్రబాబును కలిసిన తరువాత అంతా సర్దుకున్నట్లు కనిపించినా ఆయన చేసిన చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం పార్టీలో నిప్పు రాజేస్తోంది గోదావరి జిల్లాల్లో గోరంట్ల అనంతలో జేసీ ఇద్దరు పార్టీలో సీనియర్ నాయకులే ఒకప్పుడు టీడీపీలో ఎంతటి సీనియర్లైనా అసంతృప్తిని పెదవి దాటనిచ్చేవారు కాదు ఇటీవలి కాలంలో ఏమైందో ఏమో గానీ తమ అసమ్మతిని పార్టీ అధిష్టానానికి గట్టిగా వినిపిస్తున్నారు అదే ఇప్పుడు పార్టీకి స్వరంగా మారిపోతోంది బయటకు చెప్పుకున్న పార్టీ వర్గాల్లో వీటిపై లోతుగా చర్చ సాగుతోంది ఈ ప్రభావంతో వచ్చే ఎన్నికల నాటికి పార్టీపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలియదు